కూడా మనం తప్పించచ్చా వెల్కమ్ చేయాలి నిస్టా అలా చేస్తేనే కోర్స్ పూర్తయినట్ చూడండి మనం వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ బార్ చూపిస్తుంది మిక్స్ యాప్ అంటే మాడ్యూల్ మీద స్క్రీన్ లో చూసి అది పూర్తిగా చూపించి క్లిక్ చేసి మార్క్ వస్తే మీరు ఆ మాడ్యూల్ పూర్తి చేసినట్టు ఓపెన్ అది ఆ గ్రీన్ లైన్ మధ్యలో ఆగిపోయింది అంటే మనం ఇంకా ఇంటర్ఫేస్ పెండింగ్ లోనే టచ్ కన్వర్ట్ చేస్తారు ప్రతిది కూడా గ్రీన్ లైన్ కిందగా వచ్చి డౌన్లోడ్ చేసి చేస్తే ఇప్పుడు మన యొక్క బయోమెట్రిక్ లో ఇచ్చిన ఫోన్ నంబర్ దాన్ని సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఈ రెండు కూడా మనం క్రెడెన్షియల్స్ గా ఇచ్చి సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతుంది. ఆ కోర్సెస్ లో మొదటగా నిష్ఠా యొక్క మాడ్యూల్ 1 మనకి రెడీగా పెట్టి ఉంచారు. అందులో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కూడా అందులో ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన మీడియంలోనే ఈ కోర్సులో మనం జాయిన్ అవ్వచ్చు. చూడండి కోర్సు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం మాడ్యూల్లోకి వెళ్తాం. ఒక మాడ్యూల్ ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. అందులో ఇంగ్లీష్ మీడియంని మనం ఓపెన్ చేయగానే మనకి జాయిన్ కోర్స్ అని వస్తుంది. ఆ కోర్సు డీటెయిల్స్ మనకి కనబడుతూ ఉన్నాయి చూడండి. తర్వాత ఆ డీటెయిల్స్ కోర్సు మాడ్యూల్స్ క్లిక్ చేస్తే ఆ మాడ్యూల్లో ఉన్న ఐటమ్స్ అన్ని మనకి కనబడుతున్నాయి. ఫస్ట్ కోర్స్ డీటెయిల్స్ సింపుల్గా ఉంటుంది. కోర్సు మాడ్యూల్స్లోకి వెళ్తే మాడ్యూల్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనకి వరుసగా కనబడుతూ ఉంటాయి. మాడ్యూల్ ఓవర్ వ్యూ, ఇంట్రడక్షన్, కరికులం, ఇంక్లూజివ్ క్లాస్ రూమ్, సమ్మరీ, పోర్ట్ఫోలియో యాక్టివిటీ, అడిషనల్ రిసోర్సెస్ అండ్ క్విజ్ ఇవన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ మొదట మనం క్లిక్ చేస్తే ఆబ్జెక్టివ్స్ కనబడుతున్నాయి. సో ఆబ్జెక్టివ్స్ని మనం క్లిక్ చేయగానే దీక్ష యాప్లో కాబట్టి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ఇంటర్ఫేస్ వస్తుందో ఇక్కడ కూడా సేమ్ అదే మనకి వస్తుంది. దాని ప్రకారంగా అనేది లోడ్ అయి ఓపెన్ అవుతుంది. ఇలాగే కోర్స్ మెటీరియల్ చాలా మటుకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, దాన్ని చదువుకోవాలి. కొన్ని వీడియోస్ రూపంలో ఉంటాయి, ఆ వీడియోస్ని మనం చూడాలి. అలాగనే కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. చూడండి మళ్ళీ వెనక్కి వచ్చాం మనం. వెనక్కి వచ్చి తెలుగు ఓపెన్ చేస్తున్నాం. తెలుగులో ఓపెన్ చేయగానే మరలా ఇది ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసాం కాబట్టి కంటిన్యూ లెర్నింగ్ వస్తుంది. మొదటిదానికి అయితే స్టార్ట్ లెర్నింగ్ అని కనబడుతుంది. చూడండి తెలుగులో కూడా కోర్సు మాడ్యూల్స్ అన్ని మనకు కనబడ్డాయి. ఒక్కొక్కదాన్ని మనం క్లిక్ చేస్తూ పోతే మనకి ఆ మాడ్యూల్ సబ్ టాపిక్ లోపలికి మనం వెళ్తాం. ఇప్పుడు చూడండి 1.6 మాడ్యూల్ని మనం ఓపెన్ చేస్తాం. అందులో విద్యా ప్రణాళికలు అన్న అంశం మీద ఒక చిన్న వీడియో ఒకటి మనకు కనబడుతుంది. సో ఆ వీడియోని స్టేట్ రిసోర్స్ పర్సన్ ఒకరు మనకి ప్రెజెంట్ చేసి ఉన్నారు. దాన్ని మనం వినాలి, చూడాలి. 1 యాక్టివిటీకి వెళ్ళాము. ఈ యాక్టివిటీ చూద్దాం చూడండి ఒకసారి. యాక్టివిటీ కూడా సేమ్ దీక్షలాగా మనకు ఓపెన్ అవుతుంది. అందులో కొన్ని యాక్టివిటీస్ అక్కడే చేయవలసి ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ మేము ఇచ్చే లింక్ ద్వారా చేయవలసి ఉంటుంది. చూడండి ఈ యాక్టివిటీలోని ఇవన్నీ చదవాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఇచ్చిన అంశాలన్నీ కూడా మనం చదివితే వీటి ద్వారా దీని తర్వాత వచ్చే యాక్టివిటీ మనం చేయగలుగుతాం. ఇందులో కొన్ని అంశాలని వరుస కర్మ పేల్చని కానీ ప్రశ్నకు సమాధానం అవ్వండి కానీ కొన్ని యాక్టివిటీస్ మనకి వస్తూ ఉంటాయి. వాటిని ఇవన్నీ చదివితే కానీ మనం వాటిని పూర్తి చేయలేం కాబట్టి ఇందులో ఉన్న యాక్టివిటీలో ఉన్న ప్రతి సబ్ టాపిక్ని మాడ్యూల్ని మనం చదవాలి. ఇలా చివరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొడితే నెక్స్ట్ టాపిక్కి వెళ్తాం, లేకపోతే బ్యాక్ కొడితే మళ్ళీ మనం మెయిన్ మెనూలోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ టాపిక్లోకి మనం వెళ్ళవచ్చు అన్నమాట. ఏ రకంగా సరే మనం లాగిన్ తర్వాత మన చేతిలో ఉన్న అన్ని కూర్చోని వాడు చూడండి. ఇప్పుడు 1.9 కూర్చోని మనం వస్తున్నాం అంటే 1.8 గురించి చూసాం కదా. ఏంటది ఎన్ఈపీ గురించి ఇచ్చిన సమాచారం మనం చదివాం. దాని తర్వాత ఈ 1.9లో ఈ సమాచారం మేరకు ఒక కృత్యాన్ని మనకి ఇచ్చాడు. అంటే కాలానుగుణంగా విద్యా విధానంలో మార్పులని మనం ఏ రకంగా అవగాహన చేసుకున్నామో ఒక ప్రశ్న ఇచ్చి ఆ ప్రశ్నకి సమాధానాన్ని మనం రాయాలి. ఈ సమాధానం వెంటనే అక్కడ రాసే అవకాశం కొన్నింటికి ఉండదు. వాటిని మీరు నోట్ చేసి ఉంచుకుంటే స్టేట్ ద్వారా వచ్చిన లింక్ని మేము మీకు పంపిస్తాం. ఆ లింక్లో మరలా మీరు ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఇవ్వాలి. మీ రిఫ్లెక్షన్స్ ప్రతిస్పందనలు కూడా అందులోనే ఇవ్వాలి. మళ్ళీ వెనక్కి వచ్చి మిగతా మాటలు చూడండి. 5.1, 5.6, 5.7 ఇలాగా కూర్చోలన్నీ మనకి కనబడుతూ ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా మనం చదవాలి. ఏ ఒక్కటి కూడా వదలడానికి వీల్లేదు. ప్రతి కూర్చోని 1.10 మనం మాటలకు వచ్చాము. అందులోని ఆ ప్రతిస్పందనని మేము పంపించే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ పంపించే లింక్ ద్వారా మీరు పంపించాలని క్లియర్గా గడవడం జరిగింది. చాలామంది మీకు ఈ మెటీరియల్ని వాట్సాప్ రకరకాల గ్రూప్స్ పంపిస్తూ ఉన్నారు, అవన్నీ మీరు చూస్తున్నారు. అవి చదివి ఈ కోర్సు పూర్తి చేద్దాం అవ్వదండి. ఆ
చదవడం వల్ల మీకు నాలెడ్జ్ రావచ్చేమో కానీ నిష్ఠ దీక్ష యాప్ ప్రకారంగా ఆ యాప్లో మీరు ఈ కోర్సుని పూర్తి చేసినట్టు కాదు. ఏదో ప్రైవేట్గా చదువుకున్నట్టు అవ్వచ్చు కానీ మన యాప్ ద్వారా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా కోర్సు పూర్తి చేసినట్టు కాదు. ఇందులో ఉన్నవన్నీ చూసి అటెంప్ట్ చేస్తేనే మీరు కోర్సు పూర్తి చేసినట్టు. కాబట్టి బయట నుంచి వచ్చే ఏ సమాచారాన్ని కూడా మీరు స్వీకరించవద్దు. మీకు అవసరమైన పూర్తి సమాచారం ఈ దీక్ష యాప్లో ఉంది. దానికి గైడ్ చేయడానికి మీకు ఎస్ఆర్జీస్ మీకు సిద్ధంగా ఉన్నారు. అందుచేత వీరిని మాత్రమే మీరు ఫాలో అయ్యి ఇందులోకి రావాలి. మరొక మాడ్యూల్లోకి మనం వెళ్తే రిసోర్స్ పర్సన్ వివరిస్తూ ఉన్నారు, అవన్నీ మనం నేర్చుకోక తప్పదు. పోర్ట్ఫోలియోస్, ఈ పోర్ట్ఫోలియోలు అంటే ఒక అసైన్మెంట్ మాదిరి. పోర్ట్ఫోలియోస్ అనేవి ఒక అసైన్మెంట్ మాదిరిగా ఉండేవి కాబట్టి మీరు తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాలి. మన పిల్లలు అసైన్మెంట్ మార్క్స్ అసైన్మెంట్స్ అటెంప్ట్ చేయకపోతే మనకి ఇంటర్నల్ మార్క్స్ ఎలా వేయమో అలాగే అసైన్మెంట్స్ ఈ పోర్ట్ఫోలియో రాయకపోతే మనం కూడా ఇంటర్నల్ మార్క్స్ మనకి రైట్. మన కోర్సు మెటీరియల్లో మన చివరి నుంచి రెండవది పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అన్నది అసైన్మెంట్ లాంటిది. మనం పాఠాలు చెప్పినప్పుడు పిల్లలకి అసైన్మెంట్ ఇస్తాం, అసైన్మెంట్ పూర్తి చేయకపోతే ఇంటర్నల్ మార్క్స్ ఎలా వేయమో అదే రకంగా ఈ నిస్తా ట్రైనింగ్లో కూడా దీక్ష యాప్ ద్వారా పోర్ట్ఫోలియోస్ తప్పనిసరిగా నింపాలి. ఇవి చాలా ఆలోచనాపరంగా మన యొక్క అనుభవ రూపంగా ఇవన్నీ కనబడుతూ ఉంటాయి, వాటిని తప్పనిసరిగా మనం నింపాలి. చూడండి 1.24 మొదటి మాడ్యూల్లో పోర్ట్ఫోలియో చూస్తే ఎన్సిఎఫ్ 2005 యొక్క సూత్రాలని ఇవ్వడం జరిగింది. వాటిని మన సబ్జెక్ట్స్కి లాంగ్వేజెస్కి తెలుగు ఇంగ్లీషు మరలా నాన్ లాంగ్వేజ్ గణిత శాస్త్రము సామాన్య శాస్త్రము సోషల్ కానీ సైన్స్ ఈ అన్నింటిలో కూడా ఏ రకంగా వాటిని అప్లై చేస్తావో మనం ఒక సూచన రాసి ఉంచాలి. మోడల్ ఒక పోస్టర్లో ఇచ్చుకున్నాడు. మీరు కూడా ఒక పోస్టర్లాగే తయారు చేయవచ్చు, లేకపోతే ఒక టేబుల్లాగా తయారు చేయవచ్చు. అయితే ఎన్సిఎఫ్ 2005 సూత్రాలని మనం ఏ రకంగా మన సబ్జెక్టులో ఉపయోగిస్తాం అక్కడ తెలియపరచవలసిన విషయం ఉంది. అది అయిపోయిన తర్వాత యాక్టివిటీస్లోని నేను చెప్పాను కదా అన్ని మాటలు చదివితే దాని తట్టకట్టుగా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. చూడండి ఒక యాక్టివిటీ ఉంది, ఇందులో ఉన్న 7 అంశాలు వరుస క్రమంలో పేర్చాలి. 7 నెంబర్స్ ఇచ్చారు, కిందన 7 అంశాలు ఉన్నాయి, వాటిని హైరార్కి మెథడ్లోని వరుసగా చేర్చాలంటే మనం ఫింగర్ తోటి ఆ అంశం మీద చేయి పెట్టి అలాగా ఆ నెంబర్ దగ్గర తీసుకెళ్తే ఆ నెంబర్లో అది సెటిల్ అవుతుంది. అలాగా అన్నీ కూడా 1-7 వరకు ఆర్డర్ ప్రకారంగా అమలు చేయగలగాలి. ఇది ఇంగ్లీష్లో మాడ్యూల్లో ఉంది, తెలుగు మాడ్యూల్లో కూడా ఉంటుంది. అన్ని మాడ్యూల్లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కరెక్ట్గా చేయగలగాలి అంటే మాడ్యూల్ని చదవాలి. రేపు రెండవ రోజున వచ్చే లైవ్ సెషన్ కూడా మనం తప్పనిసరిగా వీక్షించాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మన నోట్స్లో రాసుకుంటే యాక్టివిటీస్ అటెంప్ట్ చేయడానికి క్విజ్ అటెంప్ట్ చేయడానికి చాలా చక్కగా దోహదపడుతుంది. చివరిలో 2.1.26 అనేది క్విజ్. ఈ క్విజ్లో 10 ప్రశ్నలు ఉంటాయి. దాన్ని మనం ఓపెన్ చేస్తే 10 ప్రశ్నలు కూడా మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నప్పుడు దీక్ష యాప్లో మనకు వచ్చే మూల్యాంకనాలు ఎలా ఉన్నాయో ఇది ఆ రకంగానే ఉంటుంది. చూడండి మొదటి ప్రశ్న 4 జవాబులు ఉన్నాయి, అందులో మనకు అనుకున్న జవాబుని మనం క్లిక్ చేస్తే అది కలర్ మారుతుంది, వెంటనే మళ్ళీ మీరు మార్చుకోవచ్చు కూడా. సో అదైన తర్వాత రైట్ సైడ్ ఉన్న ఏరో మార్క్ని కొడితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది, రెండో ప్రశ్నకి వెళ్తుంది. అందులో కూడా 4 జవాబుల్లో ఒక జవాబుని ఎంచుకొని మనం టచ్ చేస్తాం. అలా వెళ్తే అలా 10 ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నలు కూడా మనం ఆన్సర్ చేయాలి. వీటి యొక్క మార్క్స్ మనకి చివరిలో వెంటనే మనకి కనబడుతుంటాయి. ఇన్ని 10 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయన్నది తెలుస్తుంది. 7 అంతకన్నా ఎక్కువ మార్కులు వస్తే ఆ క్విజ్లో మనం క్వాలిఫై అయినట్టు, తక్కువ వస్తే ఇబ్బంది పడుతుంది అంటే ఫెయిల్ అయినట్టు. అంచేత మరలా మనం అవకాశం కూడా ఇస్తుంది. సో 3 అవకాశం మనకు ఉంటుంది. 3 మనం 7 దాటినట్టుగా మనం మార్క్స్ చేసుకోవాలి. సరే, కొన్ని ఈ రకంగా మీరందరూ కూడా ఈ యొక్క మాడ్యూల్స్ చదవడంలోని ఆన్సర్స్ అటెంప్ట్ చేయడంలోని తప్పనిసరిగా పాల్గొని మంచి ఫలితాలు సాధించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.